నమస్కారం. నా పేరు వీరేంద్ర. నేను తెలుగుని. ఓం నమ శివాయ, సిద్ధం నమ. నాకున్న తెలుగు మీద అభిమానానికి నేను నేర్చుకున్న అక్షరాలు, హస్వ దీర్ఘాలు, వక్రతాలు, వక్రములు, సరళాలు, ధృతాలు, అయనాలు, స్థిరాలు, అంచ్యాలు, ఊష్మములు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ప్రస్తుతం తెలుగు భాష దుస్థితి చూసినప్పుడు బాధేస్తుంది. ఎంత బాధ అంటే అది వర్ణించడానికి సాధ్యం కానంత బాధ. మాతృభాష వచ్చి ఉండి భాష మాట్లాడని వారికి ఒక చిన్న పద్యం. తెలుగు బిడ్డవోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదువు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా? ఎంత హృదయ బాధ కాకపోతే ఇలాంటి మాటలు వస్తాయి అనేది ఒక ఉద్దేశం. తెలుగు భాషా పరిజ్ఞానంపై ఎంతటి అవగాహన ఉండి తెలుగుని భాషలందు లెస్స తెలుగు లెస్స అని అనగలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయలు స్వతహాగా కవి కాబట్టి, ఆయనకున్న పరిజ్ఞానం బట్టి 10-15 భాషలలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని సంకోచంగా, విశాలంగా, అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో దాన్ని విపులీకరంగా విశదీకరించిన తరువాత తెలుగు లెస్స అని చాటి చెప్పడం ఎంత గొప్ప విషయం. నా మట్టుకు నేను తెలుగు భాష వేదమని, వేదంలో అంగాలు 6 అని, అందులో 2 అంగాలు వ్యాకరణం, ఛందస్సు కలిగిన భాష తెలుగు భాషే అని, అందువల్ల తెలుగు ఖచ్చితంగా వేదమని నేను చెప్తున్నాను. ఉదాహరణ, భాష ఏం చేస్తుంది మీకు అని అందరూ అంటారు, కానీ నేను చెప్తున్నా, భాష ఒక మనిషిని బ్రతికిస్తుంది, ఒక మనిషికి కాలగమనంలో కలిసిపోకుండా నిలబెట్టగలుగుతుంది. ఉదాహరణ, 16 అణాల తెలుగుకి 56 అక్షరాలు, 16 అచ్చుల నుండి ఓణీల పండగ జరుపుకుని, తలకట్టు దీర్ఘాలను తన సిగలో అలంకరించుకుని, కా చాడా తాపాలను నృత్యాలుగా చేసుకుని, గుణింతాలను మాలలుగా, ఒత్తుల్ని ఆభరణాలుగా అలంకరించి, సంధి సమాసాలతో కర్త కర్మ క్రియ నీవే అయి, వ్యాకరణమే క్రమశిక్షణగా, యమాతా రాజబానసును వరించి, భోగిగా తిరుగుతున్న వారిని యోగిని చేసిన తెలుగు తల్లి, నీకివే మా వందనాలు, అందుకో మా ఈ నీరాజనాలు. జై హింద్ వీరేంద్ర.